గుట్ట మీద జాతర అనగానే కట్ట కట్టుకొని ఇంటిల్లి పాదులు పోయి బోనం చేసి నైవేద్యాలు పెట్టి వస్తారు భక్తులు. ఇంకా కొన్ని దుక్కులనైతే యాడపోతుల కోసి వండినాక నిండుకుండలంగా తీసి పడి పెడతారు. కానీ కొడుమూరు కొండలరాయుడికి మాత్రం వెరైటీ నైవేద్యం పెడుతున్నారు అక్కడి భక్తులు. గుట్ట మీద ఎన్ని రాళ్ళున్నాయో అన్ని రాళ్ళను పెగిలించి ఎక్కడెక్కడ తేళ్ళున్నాయో అని వెతుక్కుంటా పోతుందట ఊళ్ళో జనం అంతా. మరి ఈ తేళ్లతో ఏం పని అనుకుంటారా, ఆ తేళ్ళన్నీ గుట్ట మీద ఉన్న దేవునికి నైవేద్యం లెక్క పెడతాడట. ఇక ఎంతమంది భక్తులు వస్తారో అంతమంది అన్ని తేళ్లను పట్టుకొచ్చి నైవేద్యం లెక్కన పెడతారు దేవునికి. తేళ్ళేంది పట్టుకొచ్చుడేంది అనుకుంటారా, ముందుగాల నాకు కూడా గట్టనే అనిపించింది కానీ చూసినాక మాత్రం నమ్మకుండా ఉండలేము కదా. కర్నూలు జిల్లా కొడుమూరు కొండ మీద ఎలిసిండు కోరికలు నెరవేర్చే దేవుడు కొండల రాయుడు. బాట చక్కగా లేకున్నా కాళ్ళకు రాయి తప్ప కోసుకోపోగా ఇక జనమంతా కాలి నడకన కొండ మీదకి ఎక్కి ఆయనకు నచ్చిన నైవేద్యం తేళ్లను మాత్రం సమర్పించుకుంటున్నారు ఒకరినక ఒకరు. తేళ్ల కాళ్ళకు దారాలు కట్టి ముడుపులు కూడా కడుతున్నారు. ఇక చిన్నపిల్లలు కూడా ఎటువంటి భయం లేకుండా తుమ్మిష్కలు పట్టుకున్నట్టే తేళ్లను పట్టుకొని అరిషేతులు వేసుకొని ఆడుకుంటున్నారు. ఎట్లా పట్టుకున్నా అయి గింత కూడా కరవు అంటున్నారు అక్కడి పబ్లిక్. ఒకవేళ కలిసినా మంట మీదికైతే ఎక్కదంటున్నారు. ఇక అంతా దేవుని మాయే అంటున్నారు. ఇక అది నిజమెంతో అబద్ధం ఎంతో ఆ దేవునికి ఎరక భక్తులకే ఎరక. ఇక మరి